ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ చివరి పునరుత్థాన దినం అంటే ఈ మాసంలో చివరి పునరుత్థాన దినానికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. గడిచిన మాసమంతా కూడా కాపాడాడు. ఈ రాబోయే మాసంలో కూడా దేవుడు తోడయుండి మనల్ని నడిపించుడుగాక. ఈ రాబోయే వారం అంతట్లో కూడా దేవుడు మనకు తోడయుండి మనల్ని నడిపించినట్లుగా, ఈ దినము ఆయన యొక్క దీవెనలు మనందరిపైన కుమ్మరించినట్లుగా దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త మార్కు సువార్త 9:24. నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయము. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ మాటలు ఒక తండ్రి చెప్తూ ఉన్నాడు. ఒక పిల్లవాడు దయ్యం పట్టి బాధపడుతూ ఉన్నాడు. అతడు ఎలాంటి బాధపడుతూ ఉన్నాడంటే, వాడు మూగదయ్యం పట్టినటువంటి కుమారుడు. కాబట్టి ఆ కుమారుని దేవుని శిష్యుల యొద్దకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ప్రభువైన యేసు లేడు, ఆయన కొండ మీద ఉన్నాడు. కనుక అక్కడ ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర అపవిత్రాత్మను వెళ్ళగొట్టమని అడిగాడు. అయితే అతని శిష్యులు ప్రార్థించారు, కానీ ఎందుకో ఆ పని జరగలేదు. అంటే ఆ పవిత్రాత్మ ఆ పిల్లవాడిని వదిలిపోలేదు. కాబట్టి ఆ తండ్రి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అంటే తండ్రికి చాలా దుఃఖంగా ఉంది, తన కుమారుడు తప్పకుండా బాగుపడతాడు, తప్పకుండా ప్రభువైన యేసు స్వస్థపరుస్తాడు అనుకుని వచ్చాడు. కానీ తండ్రి ప్రభువు లేడు. శిష్యులైన ఇతనితో ఎప్పుడూ ఎల్లప్పుడూ ప్రభువైన యేసుతో కలిసి ఉంటారు కదా, కాబట్టి వాళ్ళు తప్పకుండా స్వస్థపరుస్తారు అనుకున్నాడు. కానీ వాళ్ళు అది చేయలేకపోయారు. కాబట్టి అతడు ఒక విధమైన దుఃఖంతో వేదనతో ఉన్నాడు. అంతేకాకుండా వీళ్ళకి చేత కాలేదు అన్న ఒక ఉద్దేశంతో ఉండి, ప్రభువు రాగానే అంటే కొండ మీద నుంచి దిగి ఆయన వచ్చాడు. వచ్చేసరికి అక్కడంతా జన సమూహం ఉన్నారు. మరి అక్కడ ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి పాదాభివందనం చేసి అడుగుతున్నారన్నమాట, ఇదిగో ఈ మూగదయ్యం పట్టిన నా కుమారుని ఇక్కడికి తీసుకొని వచ్చాను, కానీ నీ శిష్యులను అడిగాను కానీ అది వారికి చేత కాలేదు అని చెప్పాడు. అప్పుడు ప్రభువు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే శిష్యులపైన ఆయన ఎంతో విశ్వాసం పెట్టుకొని ఉన్నాడు. ఎంతో నమ్మకంతో తన యొక్క శిష్యులు, వాళ్ళు కూడా తనకంటే ఎక్కువగా అధికమైనటువంటి అద్భుత కార్యాలను చేయాలని ఆయన యొక్క ఆశ. అయితే వాళ్ళు మరి విశ్వాసంలో సన్నగిలినటువంటి స్థితి, వాళ్ళ అవిశ్వాసపు పరిస్థితి ఇదంతా కూడా చూసినప్పుడు ఆయనకు బాధ కలిగింది. అందుకే ఆయన శిష్యులతో అంటున్నాడు, విశ్వాసం లేని తరం వారలారా, నేను ఎంతకాలం మీతో నుండును అని. అయితే ఆ తండ్రి అడిగినటువంటి మాట ఏంటంటే, ఏమైనాను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయము. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే, నీ వలననైతే అంటే నీ శిష్యుల వల్ల కాలేదు, నీ శిష్యుల వల్ల కాలేదు, నీ శిష్యుల చేత కాలేదు, మరి నీ వల్ల అవుతుందా అన్నట్లుగా అడుగుతున్నప్పుడు వాళ్ళకు మరి ప్రభువుకు బాధ కలిగింది. అందుకు ప్రభు ఏమన్నాడంటే, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. ముందుగా నువ్వు నమ్ము, అవుతుంది, ఇది తప్పకుండా జరుగుతుందని నువ్వు నమ్మాలి కదా. నీకు విశ్వాసం లేకపోతే, నేను చేయగలను అన్న విశ్వాసం నీలో లేకపోతే ఆ పని జరగదు. కాబట్టి నువ్వు ముందు నమ్ము, నమ్మినట్లయితే నీకు తప్పకుండా సమస్తము సాధ్యమే, నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తున్నాడు దేవుడు. అప్పుడు ఆ పిల్లవాని తండ్రి చాలా దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే అతని తండ్రికి తన కుమారుడు బాగుపడాలని చాలా కోరిక. ఆ కుమారుడు ఎంత కష్టంలో ఉన్నాడంటే, ఒక దయ్యము పట్టినటువంటి ఆ వ్యక్తి, ఆ చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడిని ఆ దయ్యం విలవిలలాడుస్తుందంట, నురుగా కార్చుకుంటూ పొట్లాడుతూ ఉంటాడంట అబ్బాయి. మరి ఆ పిల్లవాడు
ఎక్కడంటే అక్కడ అలా పడిపోతూ ఉంటాడు, మూర్ఛపోతూ ఉంటాడు. తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ ఆ పవిత్రాత్మ వాడిని పడవేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుందో, ఎలాంటి పరిస్థితి వానికి వస్తుందో అని అతనికి ఒక దిగులు, మరి చాలా భయము కలిగి ఉన్నాడు. అతని యొక్క ఆశ కేవలము ప్రభువు పైననే. అయితే ఆశపడడం వేరు, నమ్మకం పెట్టుకోవడం వేరు. మనము ఆశించడం కాదు కానీ నమ్మాలి, నమ్మాలి. దేవుడు తనకు నాకు చేస్తాడు. నమ్ముట ఆయన మన వల్ల అయితే నమ్ము వాళ్లకు సమస్తం సాధ్యమే. మరి మనం నమ్ముతున్నామా? ఒకసారి మనల్ని మనం గురించి కూడా మనం పరిశోధించుకొని ఆలోచించుకుందాము. మనం ఆయన పైన నమ్మకం విశ్వాసం పెట్టుకుంటే ఆయన తప్పకుండా మనకు చేస్తాడు. మన జీవితకాలం అంతా కూడా చాలాసార్లు మన పరిస్థితులను బట్టి మనకు చాలా అపనమ్మకం కలుగుతూ ఉంటుంది. ఇది జరుగుతుందా? ఈ పరిస్థితి మనకు సరి అవుతుందా? ఈ ఇబ్బందిలో నుంచి, ఈ కష్టంలో నుంచి నేను బయటికి రాగలుగుతానా? లేకపోతే నాకు ఈ ఉద్యోగం వస్తుందా? నా కష్టాలు తీరిపోతాయా? మా మనస్పర్ధలు తొలగిపోతాయా? ఇలాంటి రకరకాల సమస్యలు మనము ఎదుర్కొంటూ ఉంటాము. ఆఫీసులలో, మరి మన ఉద్యోగ జీవితంలో మనకు రావాల్సిన ప్రమోషన్లు రాక అధికారులు మనకు అడ్డుపడడమో, లేకపోతే కొలీగ్స్ మనకు అడ్డుపడడమో, మరి ఇంకెన్నో సమస్యలు. ఇలాంటి సమస్యలన్నింటిలో కూడా మనము నమ్మకము విశ్వాసం లేకుండా ఊరిక జరుగుతుంది అని ఆశపడడం మాత్రం కాదు, కానీ మనం ప్రభువైన యేసు పట్ల ఆయన తప్పకుండా చేస్తాడు అనే విశ్వాసం మనం కలిగి ఉంటే, మరి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, అప్పుల బాధలు తీరిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, మరి మనకున్నటువంటి పరిస్థితులన్నీ బాగు అవుతాయి, మనం పొందుకోవలసినవన్నీ పొందుకోగలుగుతాము, వివాహములు జరుగుతాయి. ఇలాంటివన్నీ కూడా మనము కేవలము విశ్వాసం పైననే దేవుడు నాకు చేస్తాడు అన్న విశ్వాసంతో మనము ఆ ఆలోచన కలిగి ఆయన పైన విశ్వాసం ఉంచితే మనకు తప్పకుండా జరుగుతుంది. మరి మనము ఆ విషయంలో ఎప్పుడు కూడా అనుమానాలు పెట్టుకోకుండా మనము పూర్తిగా దేవునిపైన ఆధారపడాలి. ఎప్పుడైతే ప్రభు అయిన క్రీస్తు అతనితో చెప్పాడో, నమ్మువానికి సమస్తం సాధ్యమే అని, వెంటనే ఆ చిన్నవాని తండ్రి అంటున్నాడంట, గట్టిగా దగ్గరగా నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని చెప్పాడు, బిగ్గరగా చెప్పాడు. ఇంగ్లీష్లో అయితే ద ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ క్రైడ్ అవుట్ అండ్ సెడ్ విత్ టీయర్స్, లార్డ్ ఐ బిలీవ్, హెల్ప్ దౌ మైన్ అన్బిలీఫ్ అని అడుగుతున్నాడు. అంటే నాలో అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయము అని టీయర్స్తో, అంటే కన్నీళ్లతో అడుగుతున్నట్లుగా ఇంగ్లీష్లో రాయబడింది. కాబట్టి అతని యొక్క దుఃఖాన్ని చూశాడు దేవుడు. మరి అతనిలో అపనమ్మకం ఉండకుండా చేయమని అడుగుతున్నాడు కదా, అందుకు కూడా దేవుడు సహాయం చేశాడు. అంతలోపల జనులందరూ గుంపుగుడి పరిగెత్తుతూ రావడం ప్రభు అయిన యేసు చూశాడు. చూసి అతను, దేవుడు ప్రభు ఆ పిల్లవాణ్ణి గద్దిస్తున్నాడు, ఆ పిల్లవాణిలో ఉన్నటువంటి అపవిత్రాత్మను గద్దిస్తున్నాడు. ఏమనంటే, మూగవైన చెవిటి దయ్యమా అని. అంతవరకు ఆ పిల్లవాని తండ్రి మూగదయ్యము అనుకుంటూ ఉన్నాడు, కానీ ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి, అది ప్రభువుకు మాత్రమే తెలుసు. మూగవైన చెవిటి దయ్యమా అని గద్దించి, వాణ్ణి వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపిస్తున్నానని వానితో, ఆ పిల్లవానితో చెప్పినప్పుడు ఆ పిల్లవానిలో ఉన్నటువంటి అపవిత్రాత్మను గద్దించాడు. అది కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. అప్పుడు అందరు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఆ పిల్లవాడైతే చచ్చిన వాని వెళ్ళి పడి ఉన్నాడు. వాళ్ళందరూ అనుకున్నారు ఆ పిల్లవాడు చనిపోయాడు అనుకున్నారు. కానీ ప్రభువైన యేసు వాని చేయి పట్టి లేవనెత్తినప్పుడు వాడు లేచి నిలబడ్డాడు. ఆ విధంగా ఒక గొప్ప అద్భుత కార్యం దేవుడు చేశాడు. అయితే అక్కడ మనకు ఉన్నటువంటి మన పరిస్థితులను కూడా మనం ఒకసారి గమనించుకున్నట్లయితే, మనలో విశ్వాసం ఉందో లేదో మనం గమనించుకోవాలి. నమ్మడం అనేది ఎంతో అసాధ్యం. ఒక్కొక్కసారి నిజంగానే చాలా అసాధ్యం అనిపిస్తుంది. భయంకరమైన పరిస్థితిలో ఉంటారు ఒక వ్యక్తి అనారోగ్యంతో. ఆ అనారోగ్యాన్ని చూసి మనం ఎంత భయపడతాము. మనము అసలు బాగుపడతాడా అని ఒక భయం వేస్తుంది. మరి ఎట్లా నమ్ముతాము? ఈ పరిస్థితిలో ఎలా నమ్ముతాము? ఒక్కొక్కసారి డాక్టర్లే చెప్పేస్తారు, ఇంకెక్కువ కొన్ని అవర్సే అంతే అని చెప్తారు, బ్రతికేది కష్టము అని చెప్తారు. అప్పుడు కూడా మనకు చాలా భయం వేస్తుంది కదా.
అలాంటి సమయంలో మనకు విశ్వాసం ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది నమ్మకము? అయితే మనం దేవునిపైన ఆధారపడితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. విశ్వాసమునకు కర్త ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన మనకు విశ్వాసాన్ని కలుగజేస్తాడు. కాబట్టి మనం దేవునిపైన విశ్వాసం ఉంచాలి. మరి దేవుడు ఎవరైనా కూడా, అంటే మనము అతను ముందుగా ఒకలాగా ఎగతాళిగా అంటున్నాడు, శిష్యుల వల్ల కాలేదు, నీ వల్లనైతే నువ్వైతే కనికరపడి చెయ్యి అని అడుగుతున్నాడు. అంటే అడగడంలో కూడా అతని పద్ధతిలో కూడా ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్తోనే అడుగుతున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు కోపగించుకోలేదు, కానీ అతనికి ఒక పాఠం నేర్పించాడు. నువ్వు నమ్మితే నమ్మేవారికి తప్పకుండా సమస్తము సాధ్యము అని చెప్పినప్పుడు అతడు కొంచెం పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశాడో అతని జీవితంలో కార్యం జరిగింది. మనం కూడా మన జీవితంలో అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటే అందరూ ఒకసారి దైవ సేవకులు వచ్చి నమ్మండి, మీకు తప్పకుండా స్వస్థత కలుగుతుంది, నమ్మండి తప్పకుండా వివాహం జరుగుతుంది, నమ్మండి మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది అని చెప్తే వీళ్ళు భలే చెప్తారులే అని కూడా మనం అనుకుంటాం మనసులో. అలా అనుకున్నప్పుడు మనము అది మనం దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నట్లు. అలా కాదు, మనం అలా కాకుండా మనము దేవుని పైన మాత్రమే విశ్వాసం ఉంచి అవును వీళ్ళు చెప్పారు, ఆమెన్ తప్పకుండా జరుగునుగాక అని మనం కూడా వాళ్ళతో ఏకీభవించి మనము ఆశించినట్లయితే, నమ్మినట్లయితే మనకు తప్పకుండా మన జీవితంలో మనకు కావాల్సినవి నెరవేరుతాయి. దేవుడు ఎంతో కృప కలిగిన దేవుడు, కనికరపడేటువంటి దేవుడు. మనం ఎన్నో స్ట్రగుల్స్లో పోరాడుతూ ఉంటాము, మరి స్ట్రగుల్ అవుతూ ఉంటాము. మరి అలాంటి పరిస్థితులలో మన ఫైనాన్షియల్గా మనము అప్పులతో బాధపడుతున్నా, లేకపోతే మన ఇంట్లో పరిస్థితులతో మన పేరెంట్స్ ఒకవేళ పెద్దవారైపోయి వాళ్ళ గురించి బాధపడుతూ ఉన్నా, లేకపోతే భయంకరమైన వివాహ సంబంధంలోని సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఏ సమస్యలలో అయినా కూడా మన పర్సనల్గా మన వ్యక్తిగత జీవితంలో మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని, ఉద్యోగ జీవితంలోని పరిస్థితిని, ప్రతి దానికి కూడా మనం దేవునిపైన విశ్వాసం ఉంచి దేవునికి మొరపెట్టాలి. ప్రభువా నాకు హెల్ప్ చేయి, నేను నాలో అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమని ఆయనను అడిగి ఆయన దగ్గర నుంచి సహాయం పొందుకోవాలి. ఆయన తప్పకుండా కనికరించి మనకు సహాయం చేస్తాడు. చేయగలడు, ఆయన చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన పైన మాత్రమే మనం విశ్వాసం ఉంచి అడిగినట్లయితే తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. నమ్మకం ఉంచండి, తప్పకుండా అడగండి, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. దేవుడి కృపావర్తం దీవించునుగాక. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవా, నీకు వందనములు తండ్రి. ప్రభువా మాకు, మేము నీ పట్ల విశ్వాసం కలిగి ఉండడానికి, నమ్మకం కలిగి ఉండడానికి సహాయం చేయండి. అపనమ్మకం అనేది మాలో లేకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మానవులుగా మేము బలహీనులం తండ్రి. అనేక మార్లు మాకు కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని అనుమానాలు ఉంటాయి. అయితే ప్రభా, ఆ అనుమానాలన్నింటినీ కూడా తీర్చివేయగలిగిన దేవుడవు నీవు. ఈ దినం తండ్రి మేము అనేక సమస్యల్లో ఉన్నాము, అనేక కష్టాల్లో ఉన్నాము, అనేక బాధల్లో ఉన్నాము తండ్రి ప్రభా. మా సమస్తమైనటువంటి కష్టములు బాధలు మీరు ఎరిగినటువంటి దేవుడు, మా హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, మా హృదయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, ఎలాంటి బాధలు ఉన్నాయో మీరు ఎరిగిన దేవుడు. కాబట్టి తండ్రి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎన్నో మార్లు నీవు మాకు సహాయం చేసినావు. మేము ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మా జీవితంలో చూసాము తండ్రి. అనేక మార్లు తండ్రి అద్భుత రీతిగా మమ్మల్ని నువ్వు కాపాడావు. ఆ విషయాలన్నీ మేము మర్చిపోయి తిరిగి ఇప్పుడు మేము సమస్యలో ఉన్నప్పుడు మళ్ళీ మర్చిపోతూ ఉంటాము, మళ్ళీ అపనమ్మకం కలిగి ఉంటాము. ప్రభా, లాంటి పరిస్థితి కాకుండా నీ యందు నమ్మిక ఉంచి, నీ యందు భయభక్తులు కలిగి, నీ పైన మాత్రమే ఆధారపడి తండ్రి విశ్వాసం కర్తవైనటువంటి నీ వైపు చూస్తూ మేము ముందుకు సాగడానికి తండ్రి అపనమ్మకం లేకుండా మాకు సహాయం చేయమని, నమ్మకంతో మేము జీవించడానికి సహాయం చేయమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. ఈ పునరుద్ధరణ దినంలో అనేకులు నీ సన్నిధిలో చేరిని ఆరాధిస్తున్నారు. ప్రతి ఒక్కరిని దీవించండి మా తండ్రి దేవ. ఈ దినం మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి మేలును, మరి ప్రతి ఆశీర్వాదంను బట్టి నీ వందనములు ప్రభా తండ్రి. మరి మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా. మాకు ఈ
దినం నాయన ప్రపంచమంతటా నీ సన్నిధిలో నాయన నీ యొక్క వాక్యం వినబడుతున్నది ప్రభా. ప్రతి ఒక్కరు దాన్ని గ్రహించగలగడానికి వారి చెవులను తెరవజేయండి, హృదయాలను తెరవజేయండి, మనోనేత్రాలను తెరవజేయండి ప్రభా. అంగీకరించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. రాతి గుండెను తీసివేసి మాంస గుండెను దయచేయమని ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరు నీ వైపునకు తిరిగి రక్షించబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ఎంతమంది అయితే నీకు విరోధంగా ఉన్నారో, ఎంతమంది అయితే నాయన అన్నీ తెలిసి కూడా నేను అంగీకరించని స్థితిలో ఉన్నారో, ఎంతమంది అయితే నీ సిలువ యాగాన్ని గ్రహించలేక ఉన్నారో, అలాంటి వారందరికీ నేను వారి హృదయాలను తెరిచి వారికి కావలసినటువంటి జ్ఞానం ఇచ్చి వారు వారిని అంగీకరింపజేయమని వేడుకొంచున్నాము. నీవు వారిని ఆకర్షిస్తే వారు తప్పకుండా తండ్రి ప్రభైన యేసు దగ్గరికి వస్తారు. ప్రభానైనా అలాంటి గొప్ప కృపను వారిపైన కుమ్మరించమని దయ చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. నీ యొక్క వాక్యం ద్వారా అనేకులు స్వస్థపరచబడినట్లు, నీ వాక్యం ద్వారా అనేకులు నీ వైపు తిరిపబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ. ఎంతమంది భయంకరమైన సమస్యలలో ఉన్నారు, మరి అనారోగ్య సమస్యలలో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు, అప్పుల బాధలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని దీవించి వారిని స్వస్థపరచండి ప్రభా. ప్రస్తుతం తండ్రి ఎవరైతే నేను హార్ట్ సమస్యలతో బాధపడుతున్నారో వారిని తాకండి, స్వస్థపరచండి ప్రభా. నాయన వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి వారి గుండె బలహీనంగా ఉన్నట్లయితే బలమును అనుగ్రహించండి, త్వరగా కోలుకొని తిరిగి ఇంటికి రావులకు సహాయం చేయండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి మా ప్రభా తండ్రి. ఎవరెవరైతేనైనా మరి అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నారో, సర్జరీలో కూడా వెళ్తున్నారో, వారందరినీ దీవించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి, మనస్పర్ధను తొలగించి అందరూ కూడా సంతోషంగా సమాధానంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. వివాహ ప్రయత్నములు జరుగుతున్నటువంటి బిడ్డలను దీవించి వారికి సంతోషకరమైనటువంటి వివాహ కార్యక్రమాలు వారి ఇళ్లలో జరిగించండి ప్రభా. వివాహములు కుదరని వారికి తప్పకుండా త్వరగా కుదర్చమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారిని దర్శించి వారిలో పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభా. మరి మా దేశంను దీవించండి, దేశంలో ఉన్నటువంటి భయంకర పరిస్థితులను తీసివేసి సంపూర్ణంగా మరి సరిచేయమని వేడుకొంచున్నాము మా దేవా మా ప్రభా. మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి, ఇజ్రాయెల్ దేశంను దీవించండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సరిచేయమని మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. ఎంతమంది శ్రమలలో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటూ ప్రార్థిస్తూ ఈ సమయంలో నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు, వారి ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేసి వారికి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ. ఇది నేను బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన మేలులను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. ఎవరెవరైతేనైనా ఎలాంటి సమస్యలలో ఉన్నా ఆ సమస్యల నుంచి విడుదల, మరి భయంకరమైన దుర్వ్యసనాల నుంచి విడుదల, రక్షణ లేని ఆ పరిస్థితి నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. సేవకులందరిని ఆశ్రయించండి, మరి అనానుకూల పరిస్థితుల్లో ఎంతోమంది చేస్తున్నటువంటి ఆ సేవను దీవించండి మా తండ్రి దేవ. మరి ప్రతి చోట ప్రభా నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. పరిచర్యకు సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకొంచున్నాము తండ్రి. మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.